నేను నల్గొండ నుంచి అశ్విని హాస్పిటల్ పిల్లలకు చూపించుకోవడానికి, కూతురు చూపించుకోవడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఉండి ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి చెప్పి పరిమితకు ఇక్కడికి రిఫర్ చేస్తారు వాళ్ళు, అశ్విని డాక్టరు. ఇక్కడికి మేము రాత్రి 12 వచ్చాము. 12 నుంచి 12:18 వరకు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పాపకి ఎమర్జెన్సీ ఉంది, వెంటిలేషన్లో పెట్టాలి, మీరు చూపించుకోవాలండి అని చెప్పేసి చెప్పి చెప్పారు. సరే అండి అని చెప్పేసి చెప్పి వాళ్ళు లోపల తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద ఆక్సిజన్ పెట్టేశారు. ఆ తర్వాత పాపకి నెబులైజ్ చేశారండి. నెబులైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాపకి క్రిటికల్గా ఉందండి కండిషను, మీరు వెంటిలేషన్లో పెట్టుకోవాలి, దీనికి ఖర్చు అవుతుంది అంటే మేమేమో చెప్పాము, ఎంత ఖర్చైనా పర్లేదండి మేము దానికి భరిస్తాము, మా పాప కావాలి అని చెప్పేసి చెప్పామండి. వాళ్ళు ఏమన్నారంటే సరే మీరు ఫస్ట్ ఓపీ తీసుకోండి, తర్వాత అడ్మిషన్ తీసుకోండి, తర్వాత మెడిసిన్ తీసుకురండి అని చెప్పేసి చెప్పి 3 ఇలా పంపించారు. మేము ఈ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు 45 నిమిషాలకు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళలో వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా మా పాపని 45 నిమిషాలు ట్రీట్మెంట్ చేయకుండా ఆపేశారండి. ఈ గ్యాప్లో మా పాపకి ఎమర్జెన్సీ రావడంతో మా పాప అక్కడ అస్వస్థత గురయ్యి పాప చనిపోయిందండి. తర్వాత వాళ్ళు వచ్చి పాప చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వన్ అవర్ ట్రీట్మెంట్ చేసి లాస్ట్లో 1:45 అంటే పావు దగ్గర 2 వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ మేము చాలా ప్రయత్నం చేశాం కానీ ఎలాంటి యూజ్ లేకుండా పోయిందండి, మీ పాప ఇంకా ఏం లేదు, ఆమెకి హార్ట్ బీట్ అనేది పడిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేసినా ప్రయోజనం లేదని చెప్పేసి లాస్ట్ చెప్పారు. అదేంటంటే మేము ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాం కదా, ఎందుకు లేట్ చేశారంటే వాళ్ళు ఏం చెప్పారంటే చివరిగా మీరు అడ్మిషన్ తీసుకోవడం 1/2 లేట్ అయింది కదండి, అందుకే మేమేం చేయలేకపోయాము, దానికల్ల మీ పొరపాటు వల్ల మేమేం చేయలేమని చెప్పేసి చెప్పారండి. ఇది ఎందుకు ఇలా అంటున్నారు, మీరు అడ్మిషన్ తీసుకొని 1/2 దాటిపోయింది, మరి మీరు ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు దానికి ఏ సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా మమ్మల్ని దాటేస్తూ ఈ క్షణం ఏం చేస్తున్నారంటే మా పాపకి చేసినటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు వాళ్ళు మాకేం సంబంధం లేదు, మేము సరిగానే చేసాం కానీ మీ పాపకు మీరు తీసుకురావడం టైంకు తీసుకురాలేదు, మీరు అడ్మిషన్ తీసుకోలేదు, అందువల్ల చనిపోయింది, ఇందులో మా తప్ప ఎలాంటిది లేదని చెప్పేసి చెప్తున్నారండి వాళ్ళు. మా పాప పేరు అదిరా అండి, మేము నల్గొండ నుంచి వచ్చాము. ఆయాసం బాగా ఉంది, మేమే ఆక్సిజన్ పెట్టుకున్నాం, మేమే నెబులైజేషన్ చేసుకున్నాం ఆల్రెడీ ఇంటి దగ్గర తీసుకొని వచ్చాం. ఇక్కడ వచ్చి ఎమర్జెన్సీ అక్కడ అంబులెన్స్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మాకు కొంచెం ఇక్కడ లేదమ్మా, పాప సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, మాకు అడ్జస్ట్ అవుతుంటే మేము తీసుకుంటామని చెప్పి అడ్జస్ట్ అవుతాను తీసుకొచ్చి అందులో వేశారు ఎమర్జెన్సీ వార్డులో. వేసిన తర్వాత ఏం చేస్తారు, మా దగ్గర ఉన్న మేము ఆల్రెడీ పెట్టుకున్న ఓటులో మళ్ళీ కనెక్ట్ చేస్తారు, తర్వాత ఏం చేసి నెబులైజ్ చేస్తారు, అంతవరకు ఇంకేం చేయలేదు వాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే వాంటింగ్ చేసుకుంటుంది బాగా పాప, కొంచెం ఉమ్మిలాగా తీస్తుంది, కొంచెం తీసుకుని ఆ పక్కన ఉన్న డాక్టర్ చెప్పారు, ఎవరు జూనియర్ డాక్టర్ అంటావా, ఆమె తీసుకొని చూపిస్తే ఆమె అక్కడిక్కడ వెతుంది కొంచెం, అప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ అప్పుడు సైన్ చేసి పైకి ఎమర్జెన్సీ ఐసీయూ రికమెండ్ చేస్తారామా, ఎప్పుడు బిల్ పేమెంట్ అయిన తర్వాత రికమెండ్ చేస్తే అప్పుడు అవన్నీ స్ట్రెచర్ కోసం వెతికింది. అప్పటికే పాప బాగా కాపుతుంది, ముక్కు నుంచి నోటి నుంచి మొత్తం వామిటింగ్ వచ్చేసింది, బాడీ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, కళ్ళు మొత్తం తేలేసింది. అప్పటికి అయిపోయింది, నేను ఒత్తిన పాపని బాడీ ఇట్లా అయినప్పుడు నేను ఒత్తిన పాపని, చూడండి మేడం చూస్తున్నాను అని అప్పటికే అయిపోయింది నా పాప పని. అంతవరకు ఇంకా ఏం ఒక్క 5 నిమిషాల ముందు ఆ వామిటింగ్ చేసుకుని 5 నిమిషాల ముందు కొంచెం పైకి తీసుకెళ్ళి ఐసీయూలో రెస్పిరేటరీ చేసి ఉంటే నా పాప ఖచ్చితంగా బతుకు. అప్పుడు ఆ మేడం ఆ జూనియర్ డాక్టర్ని పిలిచిన తర్వాత వామిటింగ్ చేసుకుంటే ఆ బిల్ పేమెంట్ అయిందంటే పేమెంట్ అయింది అని చెప్పి అప్పుడు సిగ్నేచర్ చేస్తామా, అప్పుడు పైకి ఐసీయూకి ప్రిఫర్ చేశారు. అంతవరకు